సో రోడ్ చూసారా, రోడ్ అయితే మామూలే లేదు, దానంగా ఉంది, మొత్తం తలదిరిగిపోతుంది ఘాట్ సెక్షన్కి. అండ్ దెన్ ఇంతకుముందే మందు బాటిల్కి అయితే చెక్కింగ్ జరిగింది, చెక్కింగ్ అయితే మామూలుగా లేదు, దస్సే కథమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో మన ఇది గోవా సిరీస్లో ఇది లాస్ట్ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే, ఇప్పుడు నేను గోవా నుండి గోవా పంజిమ్ నుండి ఇప్పుడు హైదరాబాద్కి బస్సు అయితే బుక్ చేసుకున్నా. చెప్పిన కదా లాస్ట్ వీడియోస్లో ట్రైన్స్కి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి, సో అందుకే బస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నా. సో ఈ వీడియోలో బస్ బ్లాగ్ ఉంటుంది. సో నా ప్రస్తుతానికి వచ్చేసి పంజిమ్ బస్ స్టాండ్లో ఉన్నా గోవాది. ఒకసారి ఆ బస్ స్టాండ్ చూసి ఎట్లున్నా చూపిస్తాను. నేను బుక్ చేసుకుంది బీరాజ్ ట్రావెల్స్ నుండి, లైక్ అరౌండ్ నాకు స్లీపర్ ఒక 1000 to 1100 పడ్డది. సో అది జస్ట్ దాని స్టాప్ వచ్చేసి బస్ స్టాండ్కి దగ్గరనే అని చెప్పేసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం మేము. అండ్ దెన్ ఒకసారి బస్ పంజిమ్ బస్ స్టాండ్ అయితే చూడండి. అండ్ నేను చూస్తున్నా అదే ఇవన్నీ ముంబై అటు సైడ్ పోయే బస్సెస్, ఇటు సైడ్ ఇంకా చాలా పెద్ద ఉంటుంది బస్ స్టాండ్ లోపల కూడా చూసా. ఇంకొకటి ఏంటంటే, ఈ బస్ స్టాండ్ చాలా పెద్ద ఉంటుంది, లైక్ సిటీ బస్సెస్ కానీ లేకపోతే ముంబై మెయిన్ కర్ణాటక మహారాష్ట్ర బస్సెస్ అయితే కానీ ఫుల్ కనెక్టెడ్ ఉంటాయి. అండ్ దాన్ని చూసుకోవడం బస్ స్టాండ్ కూడా చాలా పెద్ద ఉంటుంది, కింద షాప్స్ కానీ. అక్కడ ఇంకొక దగ్గర ఏంటంటే వైన్ షాప్ కూడా ఉంది, సో అట్లా ఉంటుంది. సో మాకైతే బస్సు ఇప్పుడు ఇక్కడ నుండి కాదు, వేరే కేడీసీ కాంప్లెక్స్ నుండి అనే స్టార్ట్. అండ్ దాన్ని అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. గైస్, ఏంటంటే మా బస్సు వచ్చిందట, సో దానికోసం పోతున్నాం. మీకు ఒకసారి బయట ఈ పంజిమ్ బస్ స్టాండ్ చూడండి, చాలా చుట్టుపక్కల మొత్తం లోకల్ బస్సెస్ కానీ లేకపోతే వేరే బస్ కానీ ఇదంతా గవర్నమెంట్ బస్ స్టాప్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ నుండి హైదరాబాద్ కానీ ముంబై కానీ మన ప్రైవేట్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నా కూడా దానికి ఇంకా సపరేట్ ప్రైవేట్ బస్ స్టాప్ అన్నట్టు దీని పక్కనే. సో అక్కడ నుండి అయితే పోవచ్చు. ఇప్పుడు మేము అక్కడికే పోతున్నాం. అండ్ అదే బస్ స్టాండ్ పక్క నుండి ఇట్లా వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది ప్రైవేట్ బస్ స్టాప్. లైక్ ఆ బస్ స్టాప్ నుండి కొంచెం నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఉంది కదా, ఇదే అన్ని ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. లైక్ ఇప్పుడు ఈ బస్సెస్లో మాది ఎత్తుకోవాలి ఒకటి. ఈ జింగ్ బస్, అరే ఇది హైదరాబాద్ సర్వీస్ ఉంది తెలుసా, ఈ జింగ్ బస్. ఇది బస్ అయితే ఇంటీరియర్, ఇట్లుంది ధీరాజ్ ట్రావెల్స్ చెప్పిన కదా. సో బస్సులో అయితే వచ్చేసాం. అండ్ దెన్ మాది వచ్చేసి ఒకటి అప్పర్ బెర్త్ U13 అండ్ ఇదేంటి L13. సో ఒక లోవర్ ఒకటి అప్పర్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఈ బస్ సర్వీస్ ఎట్లుంటుంది, ఎంత టైంలో తీసుకెళ్తా చూద్దాం. సో లైక్ ఏంటంటే, ఈ బస్సులో ఇటు సైడ్ ఏమో డబుల్ బెడ్స్ ఇచ్చారు, అండ్ దాని ఇటు సైడ్ సింగిల్ బెడ్స్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, రేపు 13 to 14 hours అని చెప్పారు, మార్నింగ్ 9:30 వరకు వెళ్ళిపోయినా రీచ్ కావాలి. సో ఎంత టైంలో తీసుకెళ్తా చూడాలి. మా బస్ స్టార్ట్ కావడానికి ఒక 1/2 hour ఉందని చెప్పేసి మేమైతే అట్లా బయటకు వచ్చినాం. సో బయటకు వచ్చి టీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయి లోపల కొంచెం చిల్ కావాలి. ఇంకా ఎన్ని రోజులు కొంచెం కంటిన్యూస్గా తిరిగి తిరిగి వచ్చినాం కదా. సో వచ్చినప్పుడు అయితే అది వేరే అయింది స్టాండ్స్, కానీ ఎప్పుడైనా కొంచెం ప్రశాంతంగా పోవాలని చెప్పి బస్ బుక్ చేసుకుంటుండే. సో చూసారు కదా, ఇదైతే పంజిమ్ బస్ స్టాండ్. అన్ని ప్లేసెస్ దొరుకుతాయి, కాకపోతే మ్యాక్సిమం అన్ని రిజర్వ్ చేసుకుంటారు అందరూ. సో కొంచెం ముందు బుక్ చేసుకుంటే ఎక్కడికైనా కొంచెం ప్రాపర్ ఉండదు. ఏం తీసుకోవుతున్నారా, ఇది చూడరే, ఇది మనం పోయే బస్సు. సో చూస్తారు కదా, ఇది సింగిల్ యాక్సిల్ బస్సు, సస్పెన్షన్ అయితే అంత పర్ఫెక్ట్ ఉండదు అనుకుంటున్నా. సో ట్రావెల్ చేసి చూద్దాం ఎట్లుంటుంది అనేది. లోవర్ డెక్ తీసుకున్నా, లైక్ మా ఫ్రెండ్ పైన ఉన్నాడు. లైక్ ఇది కుషనింగ్ కానీ లేకపోతే అంత పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ ఒక లైట్, రీడింగ్ లైట్ ఆఫ్ ఆన్, అండ్ పవర్ సాకెట్, మొబైల్ పెట్టుకోనికి ఒకటి ఇచ్చాను, అండ్ దెన్ ఒక బ్లాంకెట్, ఒక పిల్లో. అంతా చూద్దాం ఎట్లుంటుందో. పోయేసరికి ప్రాబ్లం ఏంటంటే, ఏసీ కొంచెం తక్కువ వస్తుంది, అంటే లైక్ స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళి చూడవచ్చు. సిక్స్ 6:30కి స్టార్ట్ కావాల్సిన బస్సు అరౌండ్ 7:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయింది. సో చూసారు కదా, ఇక్కడ నుండి అన్ని బస్సులు బయటకు వెళ్ళేసరికి 10 minutes పట్టిందంటే అర్థం చేసుకుంటే, ఆ బస్సులన్నీ బయటకు పోయేసరికి స్టేషన్ నుండి 10 minutes పట్టింది. సో అట్లా అండ్ దెన్ ఇదైతే అప్పర్ బర్త్ నుండి వ్యూ, బయట సైడ్ వ్యూ ఇది. అండ్ పైన చూడండి ఒకసారి, ఇక్కడ కూడా సేమ్ కింద ఎట్లుందో పైన కూడా అట్లనే ఉంది. అండ్ దెన్ ఒకసారి నేను ముందుకెళ్ళి అయితే చూపిస్తాను చూడండి.
అయిందని ఇక్కడ చూస్తున్నారు కదా. సో గోవా నుండి కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ఒక అరౌండ్ 2 అవర్స్ డ్రైవ్ తర్వాత అయితే నేను వచ్చి రికార్డ్ చేస్తున్నాను. సో ఇది మొత్తం ఘాట్ సెక్షన్. రోడ్ అయితే మామూలుగా లేదు, చాలా డిఫికల్ట్. అండ్ దెన్ ఈ టర్నింగ్స్కి ఘాట్ సెక్షన్కి ఎవరికైనా మొత్తం అలా తిరిగిపోయింది. అండ్ దెన్ ఇలా సస్పెన్షన్ గురించి చెప్పినా కదా, అంత నార్మల్గా ఉంటుందని. సో మనోడి డ్రైవింగ్కి ఆ సస్పెన్షన్కి కరెక్ట్ సెట్ అయింది, అంత పిచ్చి లేచిపోయింది అన్నట్టుగా. రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది చూడండి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఈ రూట్లో మనం స్టేట్ బార్డర్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి సో ఎవరైనా మందు బాటిల్లో తీసుకోబోతున్నారు అని చెప్పి చెకింగ్ అయితే ఒక దగ్గర జరుగుండే. సో ఆ చెకింగ్లో ఎవరైనా దొరికితే మనీ ఇచ్చి సెట్ చేశారు. అండ్ దెన్ మనీతో సెట్ కాకపోతే బాటిల్ తీసుకుంటారు. సో ఇట్లా హైదరాబాద్ పోయేలోపు 4 చెకింగ్ పాయింట్స్ ఉండేయంట. సో చూడాలి. అండ్ నైట్ అరౌండ్ 2 చెక్ పాయింట్స్ అయితే అయిపోయినాయి. సో జహీరాబాద్కి ఎంటర్ కాగానే మార్నింగ్ ఇంకొక చెక్ పాయింట్ అయితే వచ్చింది. సో ఇది చాలా డిఫికల్ట్ చెక్ పాయింట్ అంట, ఎవరు తీసుకొచ్చినా ఇక్కడ దొరికిపోతారు. లైక్ అరౌండ్ ఒక 10 మెంబర్స్ లోపలికి ఎక్కితే బస్ను దానికి పర్ఫెక్ట్గా చెక్ చేసి ఉండే. సో ఇక్కడ ఉంటే మ్యాక్సిమం ఎవరికైనా దొరికిపోతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు తెచ్చుకుంటే పర్మిట్ అయినా తెచ్చుకోండి, మ్యాక్సిమం పర్మిట్ అయితే ఎక్కడ ఇస్తలే. సో మనకైతే ఛాన్స్ లేదని చెప్పొచ్చు నన్ను అడిగితే. అండ్ ఒక తాప దగ్గరే తాపు ఉండే. సో ఈ టైంకి మమ్మల్ని ఎల్బినాల్లో డ్రాప్ చేయాలి యాక్చువల్గా మేము బుక్ చేసుకున్న టైం ప్రకారం. పోతే బస్సు అరౌండ్ 3 to 4 అవర్స్ డిలే. సో మమ్మల్ని డ్రాప్ చేయడానికి అరౌండ్ 1 అవుతుందంట. అదైనా ఎల్బినార్ కాదు, లేట్ అయిందని చెప్పి మియోపూర్లోనే డ్రాప్ చేశారంట. ఇదైతే ఒక నెగిటివ్ ఈ ట్రావెల్స్ నుండి అయితే. నేను బస్ అయితే డ్రాప్ చేసేసింది లైక్ మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర. బుక్ చేసినప్పుడు ఎల్బినార్ అని చూపించింది, కానీ ఇప్పుడు మేము ఏంటిది మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరనే డ్రాప్ చేసేసారు. లైక్ ఏంటంటే మార్నింగ్ 9కి రావాల్సింది, టైం 12:30 అవుతుంది, లోపలి పర్మిట్ లేదు అది అని చెప్పి ఇక్కడనే దింపేశారు. అయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా మందుగా ఏమైనా క్యారీ చేస్తే చేయకండి, చాలా చెకింగ్స్ అవుతున్నాయి, కొంచెం బెటర్ క్యారీ చేయకపోవడానికి. సో ఇది ఈ వీడియోలో. ఓకే, దిస్ ఇస్ అవర్ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. జై హింద్.